అంటే అవగాహన లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పడానికి లేటెస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఆపేస్తాను, మీరు ఏం మాట్లాడినా నేను వింటాను. 15 కేజీలు బియ్యం అని, దాని ఖరీదు 15 రూపాయల. ఆ 15 రూపాయలు పట్టుకొని ఎవరైనా శ్రీను గారు మీరు నేను అందరం సంచి పట్టుకుని వెళ్ళి 15 కేజీలు బియ్యం తెచ్చుకునేవారు. డిపో అక్కడ ఉండేది ఎవరికి తెలియదు. కార్ల మీద వెళ్ళేవారు, స్కూటర్ల మీద వెళ్ళేవారు. 15 రోజులు 15 రూపాయలు బియ్యం ఈ ప్రజలకు ఇవ్వడానికి 680 కోట్లు పెట్టి వెహికల్స్ కొంటాడా? నేను మనిషేనాయనా, అవగాహన ఉందా? 680 కోట్లు పెట్టి వెహికల్స్ పెట్టి అది నడపడానికి 10,000 రూపాయలు జీతం, 15 రూపాయలు బియ్యం ఇవ్వడానికి మీకు చెప్తున్నాను. ఇది మీ ఇంటికి తెచ్చిస్తానని చెప్పినందుకు గాను 680 కోట్లు బళ్ళుకి, డ్రైవర్కేమో 10,000 రూపాయలు జీతం ఇచ్చి పోనీ డిపోలు తీసాడా? డిపోలు అక్కడే ఉన్నాయి. ఈ వ్యాన్ వెళ్ళంటే డిపో దగ్గర తీసుకొని బియ్యం పట్టుకొని రోడ్డు మీదకి వస్తాడు, అక్కడ బెల్ల కొడతాడట, బెల్ల కొడితే సంచి పెట్టుకొని రోడ్డు మీద నిలబడాలట. ప్రభుత్వం ఖచ్చితంగా పరిపాలన అనుభవం లేదు, పరిపాలన రాహిత్యం, అసమర్థత అని చెప్పడానికి ఇప్పుడు ఎదురుగా ఉన్నటువంటి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫిబ్రవరి మార్చి కాబట్టి అండి సుబ్బు గారు వేడి లేదు, రేపు మేలో నిలబడినివ్వండి, ఆ సంచి పట్టుకొని కొడతారు ఎండలోని క్యూలో నిలబడి. రెండోది ఇప్పుడేం తెలుస్తుంది? ప్రతి ఒక్కరు తెలుస్తుంది, ఎవడెవడికి వైట్ కార్డు ఉంటుంది ఎవరికి తెలియదు. వెళ్ళి బియ్యం తెచ్చుకొని వెళ్ళిపోతుండేవారు, అక్కడ లైన్లో ఉంటున్నారు ఆడవాళ్ళందరూ. అంటే నేను ఎందుకంటే చెప్తున్నా, ఎవరి డబ్బు ఇది? 800 కోట్లు ఎవరు సొమ్ము? ఎవడబ్బు సొమ్ము? ఈ ఇన్ని వెహికల్స్కి 10,000 చొప్పునిస్తుంది ఎవడ సొమ్ము? ప్రజలు ఆరిగెళ్ళి 15 రూపాయలు ఇచ్చి ఆ బియ్యం తీసుకొని ఒక పప్పు ఇస్తే తీసుకొని ఇంటికి పోతుండేవారు, ఆ డిపో వాళ్ళకి ఏదో కమిషన్ ఇచ్చేవారు. మూర్ఖత్వం, ఇలాంటి మూర్ఖత్వం పనులు ఇంకెన్ని చూడాలని భయం వేస్తుంది ఈ రాష్ట్రం. ఇంక రానున్న 3 సంవత్సరాలు అదృష్టవశాత్తు జనరల్ ఎలక్షన్స్ వస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఏదైనా బయటపడతారు తప్పించి, అదర్వైజ్ అసలు మన రాష్ట్రం ఏమైపోతుంది? అప్పుడు విడిపోయినప్పుడు ఏదైతే బీజేపీ కాంగ్రెస్ ప్రతిపక్ష, నేను ఎప్పుడు చెప్తాను, ఢిల్లీలో పార్లమెంట్లో ప్రజాస్వామ్యం లేదు. ఎవరు ప్రధానమంత్రి అయితే